ब्रेकिंग చూస్తున్నాం బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుఫాను కోస్తాంధ్రపై పడగ విప్పనుంది రాయలసీమలోను పెను ప్రభావం చూపనుంది దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తుంది తుఫాను ప్రభావిత జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించింది రాష్ట్ర జిల్లా స్థాయిలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసింది తాడేపల్లిలో రాష్ట్ర కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఫోన్ నంబర్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది విపత్కర పరిస్థితుల్లో ప్రజలను రక్షించేందుకు ఎన్టీఆర్ఎఫ్ ఎస్టీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసింది నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం నెల్లూరుకు ఆగ్నేయంగా 290 కిలోమీటర్లు బాపట్లకు దక్షిణ ఆగ్నేయంగా 860 మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 850 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది ఇది పశ్చిమ వాయువ దిశగా పయనిస్తూ ఇవాల తీవ్ర వాయుగుండంగా మారుతుంది అనంతరం పశ్చిమ వాయువ దిశగా కదులుతూ రేపటికి తుఫానుగా బలపడుతుంది ఆపై వాయువ దిశగా పయనిస్తూ ఈ నెల 4వ తేదీకి దక్షిణ కోస్తాంధ్ర తీరానికి చేరుకుంటుంది అనంతరం ఉత్తర దిశగా కదులుతూ 5వ తేదీ ఉదయం నెల్లూరు మచిలీపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది రానున్న 2 రోజులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు తీరాన్ని దాటే సమయంలో గంటకు 80 నుంచి 90 కిలోమీటర్లు గరిష్టంగా 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది ఈ తుఫానుకు మయన్మార్ సూచించిన మీచాంగా నామకరణం చేయనున్నారు తుఫాను ప్రభావం శనివారం నుంచి మొదలైన ఈ నెల 5వ తేదీ వరకు కొనసాగనుంది